మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మండలంలోని వివిధ గ్రామాల మహిళలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మహిళలతో కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ నృత్యాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, మెదక్ నియోజకవర్గంలో మొత్తం 102,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామని, రామాయంపేట మున్సిపాలిటీలో 5,000 మందికి, రామాయంపేట మండలంలో 7,000 మందికి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని ఆమె పేర్కొన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాధిచంద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎందుకంటే పుట్టింటి వారు ఏది ఇచ్చినా కానీ పసుపొట్టి ఇస్తే చాలనుకునే తృప్తిపడే ఆడబిడ్డలు మనము. అట్లాంటి గౌరవ కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ మంచి చేసుకోవాలి, పేదవాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి చీరల పంపిణీ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇది తెలంగాణలో పండుగ, మన పండుగ కాదని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు సరిగా పండుగ చేయకపోవాళ్ళు. హైదరాబాద్ నగరంలో మన బతుకమ్మ ఆడాలంటే కూడా కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకొని ట్యాంక్ బండ్ మీద ఆడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా గౌరవ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే రాష్ట్ర పండుగ లెక్క చేసి మరి అందరూ కూడా పండుగ జరుపుకోవాలని చెప్పేసి ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వమే దగ్గరుండి మరి పండుగ చేయడం జరుగుతూ ఉంది. ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడించుకుంటా ఉన్నాం. గ్రామాలలో కూడా బతుకమ్మ ఆడుకోవడానికి లైట్లు గానీ చెరువులలో మెట్లు గానీ కట్టించేసి ఆడబిడ్డలకు కూడా ఒక చీర పంపించడం ఆనవాయితీగా మన గౌరవ కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. భారతదేశంలో మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా మరి పండుగకు చీర పంపించలేదు.